మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్స్ అసలు ఎటువైపు ఎలా తలుచుకున్నాయి, ఎందుకంటే ఫిబ్రవరి నెలలో బాగా స్ట్రాంగ్ సెల్లింగ్ చూపించింది, చాలా ఎక్కువగా పడడం జరిగింది. కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో చూసుకుంటే ఈ రష్యా యుక్రెయిన్ న్యూస్ తర్వాత మార్కెట్స్ చాలా పడ్డాయి, ఇంకా పడ్డాయి. కానీ అక్కడ నుంచి చూసుకుంటే 15,000 odd వరకు వెళ్ళిన తర్వాత 16,000 ఆల్మోస్ట్ అబౌట్ 16,700 ఆ రేంజెస్ వరకు నిఫ్టీ మళ్ళీ పెరిగిపోయింది. అసలు ఇంతకీ మార్కెట్స్ బేరిష్ ఉన్నాయా బుల్లిష్ ఉన్నాయా? క్లియర్ చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్ వీడియో చూడండి. ఎందుకంటే నిఫ్టీ ఇండెక్స్ని డ్రైవ్ చేసే ఒక మేజర్ ఇంకో ఇండెక్స్ ఉంది, నిఫ్టీని పైకి లాగడంలో దీని చెయ్యి ఉంది, అండ్ నిఫ్టీని కిందకి నూకేయాలన్నా ఈ ఇండెక్స్ చెయ్యి ఉంటుంది. ఇది నిఫ్టీ ఇండెక్స్లోనే ఉన్న ఇంకొక సెక్టోరల్ నిఫ్టీ ఇండెక్స్ అన్నమాట. అదేంటో దాని గురించి నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. అండ్ ఈ విషయం మీరు మిస్ అయ్యారో, మీరు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఎటువంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నా మీ అందరికీ ఈ స్టాక్స్, ఈ ఇండెక్స్ గురించి తెలియకపోతే మీరు మ్యాక్సిమం స్టాక్స్లో లాసుల్లో ఉంటారు. సో మీరు ఏ స్టాకుల్లో ఉన్నారో అది మీకు తెలుసు. అండ్ ఏవైతే స్టాక్స్ అండ్ ఏదైతే సెక్టోరల్ ఇండెక్స్ ఉందో నిఫ్టీని ఎఫెక్ట్ చేయబోతుందో అది నాకు తెలుసు, నేను మీకు చెప్పబోతున్నాను. ఇది ఒక థరో రీసెర్చ్ తర్వాత ఒక మంచి ఎడ్యుకేషనల్ వీడియో ప్రత్యేకంగా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మాత్రమే. జాగ్రత్తగా వినండి అండ్ నోట్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్. ఇది యాక్చువల్గా చూసుకుంటే క్వార్టర్లీ వైజ్గా చూసుకుంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఆర్ ఎవ్రీ మంత్లీ అండ్ ఎవ్రీ ఇయర్కి ఒకసారి అండ్ ఎవ్రీ హాఫ్ ఇయర్లీకి ఒకసారి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేయబడుతుంది మన ఒక ఎక్స్క్లూసివ్ రీసెర్చ్ డివిజన్ ప్రకారంగా. వాళ్ళ రీసెర్చ్లో ఏం తేలిందంటే ఫిబ్రవరి నెల వరకు 2022 ఫిబ్రవరి 28 వరకు చూసుకుంటే ఒక బాగా పెరిగిన ఈ ఇండెక్స్లో చాలా ఎక్కువగా సెల్లింగ్స్ కూడా జరిగాయండి. అందుకే యాక్చువల్గా నిఫ్టీ అంతగానం పడింది. దాని వెనకాల కారణం ఇది. అదేంటో మీకు చెప్తున్నాను. నిఫ్టీలో ఉన్న ఎన్ఎస్సీ ఐటీ ఇండెక్స్ గుర్తుపెట్టుకోండి, ఎన్ఎస్సీ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి చెందిన సెక్టర్కి చెందిన ఈ స్టాక్స్ వల్ల దాదాపు 1450 కోట్లు ఓన్లీ ఒక 1 మంత్ ఫిబ్రవరిలో సెల్లింగ్ చేయడం జరిగింది. 1450 క్రోర్స్, ఎందుకంటే జనరల్గా వీరు ఎవ్రీ 6 మంత్స్కి 3 మంత్స్కి చూసుకుంటే ఒక 5,000 క్రోర్స్, 10,000 క్రోర్స్ లేదా 100,000 కోట్లు లాంటి కైండ్ ఆఫ్ విత్డ్రాల్స్ చేసుకుంటూ ఉంటారు. అందులోనే భాగంగా ఆ సెల్లింగ్స్లోనే భాగంగా ఐటీ ఇండెక్స్లో వీళ్ళు దొరికిన షేర్ని దొరికినట్లుగానే ఇమ్మీడియట్గా అమ్మి పారేస్తున్నారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఏ వీటిలో అయితే సెల్లింగ్ స్టార్ట్ అయింది, ఇన్ఫ్యాక్ట్ సెల్లింగ్ నిఫ్టీ ఐటీలో ఉన్న అన్ని స్టాక్స్లో మొదలైంది, కానీ సెల్లింగ్ మొదలైన తర్వాత కూడా చాలా స్టాక్స్ ఉన్నాయి బాగా బుల్ ట్రెండ్లో ఉన్నాయి అన్నమాట. మిగతా కొన్ని స్టాక్స్ ఉన్నాయి అవి బాగా బేరిష్గా అయిపోయాయి. కానీ అవి బేరిష్గా జస్ట్ ఒక నెల ముందు అవ్వలేదండి, ఒక్కో కంపెనీ ఆ షేర్ అయితే కనీసం ఒక సంవత్సరం ముందో 2 సంవత్సరాల ముందే వీక్ అయిపోయింది. ఐటీ గురించి మాట్లాడుతున్నాను. సో లెట్ మీ టెల్ యూ ది కంపెనీ నేమ్స్. కోఫోర్జ్, ఏదైతే ఎన్ఐటీ టెక్నాలజీస్ అనేవారు ముందు కోఫోర్జ్ అనే కంపెనీ 30th July 2021లో చూసుకుంటే మంత్లీ చార్ట్లో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఉంది, ఇంకా వీక్లీ చార్ట్లో కూడా. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అంటే చార్ట్ ఏమో నార్త్ వైపు వెళ్తుంది, పెరుగుతూనే ఉంది, కానీ చార్ట్ కింద ఉన్న ఆర్ఎస్ఐ మాత్రం పడిపోతూనే ఉంది, అది సౌత్ వైపు వెళ్తుంది అన్నమాట. చాలా ఎక్కువగా డైవర్జెన్స్ ఉంది. అంటే ఆ డైవర్జెన్స్ ఏంటంటే ఆర్ఎస్ఐ కిందికి వెళ్ళిపోవడం అండ్ చార్ట్ పైకి వెళ్ళిపోవడం. దాంట్లో ఆ డైవర్జెన్స్ వల్ల ఏమవుతుందంటే స్టాక్లో పెరిగే ప్రైసింగ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా లేదు. అంటే దాంట్లో ఏదో పెద్ద గుడుపుటని జరుగుతుంది, ఒక పెద్ద ఫాల్ రాబోవడానికి ఇండికేషన్ అది. చాలా వీక్గా ఉంది ఆర్ఎస్ఐ.
అండ్ ఇటువంటి స్టాక్లో ఆల్రెడీ సెల్లింగ్ కూడా మొదలైపోయింది, ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయ్యింది. దానివల్లే వన్ ఆఫ్ ది రీజన్స్ ఐటీ ఇండెక్స్ పడడానికి కారణం కోఫోర్జ్ కూడా. రెండో కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్, 2020 మే నెలలో చూసుకుంటే బ్లూ ఆరో బార్ రావడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఎంత సెల్లింగ్ ఈ గత కొన్ని నెలల్లో ఇంక్లూడింగ్ ఫిబ్రవరి నెల కూడా చూసుకుంటే సెల్లింగ్ జరిగిన ఈ స్టాక్ మాత్రము బుల్ ట్రెండ్లో నుంచి కదల్లేదు, మెదల్లేదు, చాలా స్ట్రాంగ్ బుల్ రన్లో ఉంది. ఇది రికమెండేషన్ చెప్పట్లేదు, ఈ హెచ్సిఎల్ టెక్ స్టాక్ గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఎందుకంటే 10 మంది కోసం వెయిట్ చేయాలి, 10 రకాల రెకమెండేషన్స్ తీసుకోవాలి, ఆ 10 మంది ఇచ్చే రికమెండేషన్స్లో 5 పనిచేస్తాయా? 10కి 10 పనిచేయడం అంటారా? అది కల్లో మనం అనుకున్నట్టుగానే నిజంగా జరిగినట్లే అనిపిస్తుంది, కానీ అది డ్రీమ్ మాత్రమే. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే నిజ జీవితంలో అలా జరగవు. సో చాలా మట్టుకు లాసెస్ వస్తున్నాయి, చాలా తక్కువ స్టాక్స్ రికమెండేషన్స్లోనే డబ్బులు వస్తున్నాయి, చాలామందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి వీటి వల్ల. సో అందరినీ బ్లేమ్ చేసుకుంటూ తిరిగితే మీ కష్ట జీవితము, మీరు కష్టపడి మీరు సేవ్ చేసుకున్న డబ్బులు, దానికి రెస్పాన్సిబుల్ మీరు, దానికి అర్హులు మీరు, దానికి వచ్చిన ప్రాఫిట్కి కూడా మీరే హక్కుదారులు. సో అలాంటప్పుడు ఎవరిని బ్లేమ్ చేసినా ఏం రాదండి, మనకు కావాల్సింది ప్రాఫిట్ సార్. ఇక్కడ మేడం రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ చూసి నేర్చుకోండి, బికాస్ నాలెడ్జ్ ఈజ్ నాట్ జస్ట్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ పవర్ఫుల్ అన్నమాట. రికమెండేషన్స్ ఆర్ టెంపరీ, ఈరోజు నడుస్తాయి రేపు నడవు, మళ్ళీ నడుస్తాయి మళ్ళీ నడవు. సో ఏది గ్యారంటీడ్ కాదు రికమెండేషన్స్ విషయంలో, కానీ నాలెడ్జ్ ఒకసారి మీరు గెయిన్ చేసుకున్నారనుకోండి మీ దగ్గర నుంచి ఆ నాలెడ్జ్ ఎవరు దొంగిలించలేరు. సో ప్లీజ్ ట్రస్ట్ ఆన్ దాట్. సో విషయం ఫస్ట్ అర్థం చేసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. నెక్స్ట్ స్టాక్ ఇన్ఫోసిస్, 2019లో జనవరి మంత్లో మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే ఒక బ్లూ ఆరో బార్ స్టార్ట్ అయ్యింది, అక్కడి నుంచి కంటిన్యూస్గా ట్రెండ్లోనే ఉంది, అప్ ట్రెండ్లోనే ఉంది. ఈ స్టాక్ ఒకవేళ కరెక్షన్ ఇచ్చి డీపర్ కరెక్షన్ ఇచ్చిందంటే గోల్డెన్ ఆపర్చునిటీ, యూ హ్యావ్ టు లుక్అవుట్ ఫర్ మంచి సపోర్ట్స్ అండ్ మంచి స్టాప్లాస్ పెట్టుకొని ఇటువంటి స్టాక్స్ని మీరు ప్రిఫర్ చేయడానికి ఆలోచించవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఎల్టీటీఎస్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, 2019లో డిసెంబర్ నెలలో బ్లూ ఆరో బార్ రావడం జరిగింది అండ్ స్ట్రాంగ్ బుల్ ట్రెండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే స్టాక్ బేర్ ట్రెండ్లో ఉందా బుల్ ట్రెండ్లో ఉందా తెలియకుండా రికమెండేషన్ ఇచ్చేవాళ్ళు ఇంతమంది ఉంటే కరెక్ట్గా బుల్ ట్రెండ్లో ఉందా లేదా బేర్ ట్రెండ్లో ఉందా లేదా అన్న విషయం మీకు క్లారిఫై చేసుకుంటే ఆ తర్వాత హోంవర్క్ మీరు చేసుకుంటారు కదండి. అంత ఇంట్రెస్ట్, అంత చిన్న కష్టం అనేది మీరు పడకపోతే స్టాక్ మార్కెట్లో మీరు సర్వైవ్ అవ్వలేరు. దయచేసి ఈ మాట అర్థం చేసుకోండి. మనము ఒక ఫిక్స్డ్ అమౌంట్లో వచ్చే శాలరీ కోసము 9 గంటలు 12 గంటలు కావాలంటే 16 గంటలు కూడా కష్టపడతారండి. ఇక బిజినెస్లో అంటారా, చాలా కష్టపడితే 50,000 వస్తాయేమో, ఇంకా ఎక్కువ కష్టపడితే 100,000 వస్తాయేమో, ఇంకా 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 కష్టపడితే 200,000 వస్తాయేమో నెలకి. కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. దాదాపు 18 అవర్స్ 20 అవర్స్ రాత్రి మొగలు తినకుండా పడుకోకుండా కష్టపడుతూ బిజినెస్ సంపాదిస్తారు. నేను అడిగేదల్లా ఒక్కటే, జస్ట్ ఎవ్రీ వీక్ వారానికి ఒక్కసారి 1 గంట మాత్రమే మీరు కూర్చొని నేర్చుకున్న తర్వాత చేయాల్సిన హోంవర్క్ కూడా వారానికి ఒక్కసారి, ఎందుకంటే మీకు సాటర్డేస్ అండ్ సండేస్ 2 రోజులు వారంలో మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి కాబట్టి వారంలో 1 రోజు 1 గంట మీరు మార్కెట్లో కూర్చొని మీరు హోంవర్క్ చేసుకున్నారంటే నెక్స్ట్ వీక్ మీకు బంగారం లాంటి ప్రాఫిట్స్ వస్తాయండి, ఇది నా గ్యారంటీ. కానీ ఫస్ట్ మీరు నేర్చుకోండి, లర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్, ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఆ విషయానికి మీరు ఒకవేళ సీరియస్గా తీసుకుంటే నెక్స్ట్ స్టాక్ చెప్తున్నాను, ఎల్టీఐ, 2020 మేలో బ్లూ ఆరో బార్ వచ్చింది, బుల్ ట్రెండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, కంటిన్యూ అవుతుంది అండ్ ద స్టాక్ ఈజ్ గోయింగ్ టు రోర్. అక్యుములేషన్ జోన్, సపోర్ట్ జోన్స్, స్టాప్ లాసెస్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి, స్టాక్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే స్ట్రాంగ్ బుల్ రన్లో ఉంది. మనం ఎప్పుడైతే స్టాక్ని ప్రిఫర్ చేయాలో అది రెండు పరిస్థితుల్లో ఉన్నప్పుడే, ఐదర్ స్ట్రాంగ్ బేర్ రన్లో ఉండాలి అంటే బాగా పడిపోయే పరిస్థితిలో ఉండాలి, లేదంటే బాగా స్ట్రాంగ్ బుల్ రన్లో ఉండాలి, సో దట్ అది బాగా పెరగాల్సిన కైండ్ ఆఫ్ రేంజ్లో ఉండాలి. సైడ్ వేస్ ఉంటుంది చూడండి, అలాంటి స్టాక్ గోడ మీద పిల్లి లాంటిది అనమాట, అది ఎటువైపైనా దూకచ్చు, మునిగేది మీరే జాగ్రత్త. నెక్స్ట్ స్టాక్ మైండ్ ట్రీ,
2019 డిసెంబర్లో బ్లూ ఆరో బార్ వచ్చింది అండ్ స్ట్రాంగ్ బుల్ రన్ ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కళ్ళు మూసుకొని ప్రిఫర్ చేయొచ్చు, బట్ మంచి ఎంట్రీ జోన్స్, షార్పర్ కరెక్షన్స్ జరుగుతాయి మార్కెట్లో. మార్కెట్ బుల్ రన్లోనే ఉంది కానీ షార్పర్ కరెక్షన్స్ ఇంకా ఉన్నాయి, ఎందుకంటే ఈ రష్యా టెన్షన్స్, అమెరికాలో వచ్చిన ఇన్ఫ్లేషన్ టెన్షన్స్, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే టెన్షన్స్, మళ్ళీ మన భారతదేశంలో ఇంట్రెస్ట్ రేట్ పెరిగే టెన్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. క్రూడ్, క్రూడ్ ఎలా మర్చిపోయాము, క్రూడ్ ఇంకా పెరగబోతుంది. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. చాలా బ్యాడ్ న్యూస్లు ఉన్నాయి. ఇవన్నీ బ్యాడ్ న్యూస్లో ఒక సంవత్సరం లోపల మంచి ప్రాఫిట్ రావాలి అంటే ఇటువంటి స్టాక్స్ని మీరు ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ స్టాక్ ఎంఫసిస్. ఎంఫసిస్ స్టాక్ 2020 మే నెలలో బ్లూ ఆరో బార్ వచ్చింది అండ్ బుల్ ట్రెండ్ స్ట్రాంగ్గా రన్ అవుతుంది. స్టాప్ లాస్తో జాగ్రత్తగా బయింగ్ ఎక్కడ చేయాలో ఆ ఎంట్రీ ప్రైసెస్ మీరు చూసుకొని ప్రిఫర్ చేయండి. దాని తర్వాత టీసీఎస్, 2020 జూన్ నెలలో బ్లూ ఆరో బార్ రావడం జరిగింది. అక్కడ నుంచి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది, ఇంకా స్ట్రాంగ్గా ఉంది. మంచి కరెక్షన్స్ జరిగితే అక్కడ మీరు స్టాప్ లాస్తో బై చేసుకోండి. టెక్ మహీంద్రా 2019 ఆగస్ట్ నెలలో వచ్చింది బ్లూ ఆరో బార్లో, ఇండికేషన్ ఇచ్చిన తర్వాత స్ట్రాంగ్ బుల్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. మంచి స్ట్రాంగ్ కరెక్షన్స్లో స్ట్రాంగ్ స్టాప్ లాస్తో జాగ్రత్తగా చూసుకొని బై చేసుకోండి. విప్రో 2020 జూన్ నెల బ్లూ ఆరో బార్ వచ్చింది, బుల్ ట్రెండ్లో ఉంది, కంటిన్యూస్గా ఉంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. జాగ్రత్తగా స్ట్రాంగ్ కరెక్షన్స్లో విత్ స్టిక్ స్టాప్ లాస్తో ప్రిఫర్ చేయడానికి మీ హోంవర్క్ చేసుకోండి. మీ హోంవర్క్ చేసుకున్నాక జాగ్రత్తగా ఒకటికి 10 సార్లు 2 సార్లు కానే కాదు, మనం పెడుతున్న ప్రతి రూపాయికి మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మీరు అలాంటి హోంవర్క్ చేయాల్సిందే. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.